Hi, hello. Welcome to Physics Key Channel. This is CS Venkatesh. So today, heroes topic is pramanalu paddhatulu. So pramanalu paddhatulu major ga naalu paddhatulu manam cheptunnam. FPS, CGS, MKS and SI. So okkoka paddhatulu chuddam manam. Modataga first paddhatulu teesukunnaka FPS. F P S. सो दीनो एफ अने पड़ोब की प्रमाण दी फूट अड़ पउंड अने द्रव्यराशि प्रमाण तरह कल सैकंडने कल प्रमाण सो उष्णोग्रता कांत तीव्रता विद्युत प्रवाह पदार्थ परमाणा दीं मेन पद्धति तरह नेक्स्ट सीजीएस सीजीएस पद्धति अंटे सेंटीमीटर अने पड़ प्रमाण जरूरी सेंटीमीटर नेक्स्ट ग्राम अने द्रव्यराशि प्रमाण जरूरी मल्ल सेकंड नेक्स्ट एमकेएस एमकेएस अंटे मीटर किलोग्राम एंड सेकंड आ तर्वाता 1960 संवत्सरं 1960 SI सिस्टम आफ् इंटरनेशनल SI पद्धति प्रवेश पेट्टडं जरिगिंदि 1960 संवत्सरं सो दीनिलो इदि सिमिलर गा MKS की ईक्वल गा उंटुंदि कानी ई उष्णोग्रत तर्वात कांति तीव्रत विद्युत प्रवाह पदार्थ परिमाण వీటిని కూడా ఎస్ఐ యూనిట్ లో మెన్షన్ చేయడం జరిగింది చూద్దాం సో ఇక్కడ ఎస్ఐ పద్ధతిలో పొడవు ప్రమాణాన్ని మీటర్ గా తీసుకోవడం జరిగింది ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రామ్ తర్వాత కాలానికి ప్రమాణం సేమ్ సెకండ్ సో ఇక్కడ వరకు అంతా సేమ్ ఎంకేఎస్ ఎస్ఐ అనేది అంతా సేమ్ మిగిలిన ఈ మూడు తర్వాత మిగిలిన నాలుగు క్వాంటిటీస్ కి ఫోర్ క్వాంటిటీస్ కి కూడా మనకి ప్రమాణాలు ఇవ్వడం జరిగింది ఉష్ణోగ్రతకి కెల్విన్ అని తర్వాత కాంతి తీవ్రత ఇంటెన్సిటీ సో క్యాండిల్ అని తర్వాత విద్యుత్ ప్రవాహం ఆంపియర్ తర్వాత పదార్థ పరిమాణం మోల్ సో ఇలా మనకి ఈ మూడు పొడవు ద్రవ్యరాశి కాలాలతో పాటు ఉష్ణోగ్రత కాంతి తీవ్రత విద్యుత్ ప్రవాహం పదార్థ పరిమాణాలు అనేవి ఈ ఎస్ఐ యూనిట్ లో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ వరకు మనకి ఈ నాలుగు క్వాంటిటీస్ తో సంబంధం లేదు దేనిలో ఫుడ్ ఎఫ్పిఎస్ పద్ధతిలో సిజిఎస్ పద్ధతిలో ఎంకేఎస్ పద్ధతిలో కానీ ఎస్ఐ పద్ధతిలో మాత్రం ఈ మూడింటితో పాటు మిగిలిన నాలుగు యూనిట్స్ కి మనకు మిగిలిన నాలుగు క్వాంటిటీస్ కి యూనిట్స్ ఇవ్వడం జరిగింది ఉష్ణోగ్రత కాంతి తీవ్రత విద్యుత్ ప్రవాహం పదార్థ పరిమాణం సో దీనిలో రాష్ట్రం ఏడు ఎస్ఐ యూనిట్స్ లో రాష్ట్రం ఎన్ని టోటల్ క్వాంటిటీస్ ఎన్ని సెవెన్ దీంట్లో త్రీ దీంట్లో త్రీ దీంట్లో కూడా త్రీ కానీ దీంట్లో మాత్రం సెవెన్ క్వాంటిటీస్ ఉంటాయి ఏంటి ఏంటి అని అంటే పొడవు ద్రవ్యరాశి కాలం ఉష్ణోగ్రత కాంతి తీవ్రత విద్యుత్ ప్రవాహం పదార్థ పరిమాణం సో ఇవి పద్ధతులు ఈ ఎఫ్పిఎస్ పద్ధతిని బ్రిటిష్ మెథడ్ అని కూడా అంటారు ఏమంటారు బ్రిటిష్ మెథడ్ తర్వాత సిజిఎస్ పద్ధతిని మెట్రిక్ మెథడ్ అని కూడా అంటారు ఇది మెట్రిక్ మెథడ్ అని సిజిఎస్ పద్ధతిని అంటారు బ్రిటిష్ మెథడ్ అని ఎఫ్పిఎస్ పద్ధతిని అంటారు సో ఈ ఎస్ఐ యూనిట్స్ అన్ని 1960 ఎస్ఐ యూనిట్స్ మనకి చెప్పడం జరిగింది ఎంకేఎస్ ఎస్ఐ యూనిట్స్ సిమిలర్ గానే ఉంటాయి రెండు సేమ్ గా తీసుకుంటాం కాకపోతే ఎంకేఎస్ కి ఎస్ఐ యూనిట్స్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎంకేఎస్ లో మూడు మాత్రమే ప్రమాణాలు ఉంటాయి మూడింటికి మాత్రమే ప్రమాణాలు ఉంటాయి ఎస్ఐ లో మాత్రం ఏడింటికి ప్రమాణాలు తీసుకోవడం జరుగుతుంది అవి ఏంటి ఏంటి అంటే పొడవు ద్రవ్యరాశి కాలం ఉష్ణోగ్రత కాంతి తీవ్రత విద్యుత్ ప్రవాహం పదార్థ పరిమాణం థ్యాంక్ యూ